అందరికీ నమస్కారం. మనం ఒక యోగి ఆత్మకథ యొక్క అధ్యాయం 31 నేర్చుకుంటున్నాము ఈరోజు ఈ వీడియో ద్వారా. 31వ అధ్యాయం ఏంటి అంటే పూజ్య మాతతో సమావేశం. మన ముకుందరు గారు పూజ్య మాత ఎవరిని అంటున్నారు అంటే లాహరి మహాశయులు గారి పత్ని, ధర్మపత్ని. సో లాహరి మహాశయులు ఎవరు? మన యుక్తేశ్వర్ గారి యొక్క గురువు గారు. సో లాహరి మహాశయులు గారు మన యుక్తేశ్వర్ గారి యొక్క గురువు గారు. అండ్ లాహరి మహాశయులు గారు మన మహావతార్ బాబాజీ గారి యొక్క శిష్యులు. సో ఆ విధంగా లాహరి మహాశయులకి మన యోగానందుడికి కూడా చాలా మంచి కనెక్షన్ ఉంటుంది. ఆయన పసితనంలో వీళ్ళ అమ్మా నాన్నగారు, యోగానంద గారి అమ్మా నాన్న, మనం ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే చాప్టర్ 1లో మనం చెప్పుకున్నాం, యోగానంద గారి యొక్క నా అమ్మ నాన్న ఇద్దరూ కూడా లాహరి మహాశయులు గారి దగ్గరే క్రియాయోగ తీసుకోవడం జరిగింది. అండ్ ఈయన పసితనంలో ఈయన తీసుకువెళ్ళినప్పుడు యోగానంద గారిని ఈయన పెద్ద మహా గొప్పవాడవుతాడు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా అండ్ ఈయనకి బాగున్నప్పుడు కూడా ఒకసారి కేవలం లాహరి మహాశయులు గారి ఫోటో ద్వారా ఈయన కోలుకుంటారు గారు మన యోగానందుడు. సో అట్లా లాహరి మహాశయులకి యోగానంద గారికి కూడా చాలా మంచి కనెక్షన్ అనేది ఉంది. అండ్ వీళ్ళ గురువు గారు అయినటువంటి యుక్తేశ్వర గారి యొక్క గురువు గారు లాహరి మహాశయులు. ఆ విధంగా మన యోగానందుడు లాహరి మహాశయులు గారి ఇంటికి వెళ్తారన్నమాట. ఇంటికి అది ఎక్కడుంది అంటే కాశీలో గరుడేశ్వర మొహల్లా అనే ఒక పేటలో లాహరి మహాశయులు గారి ఇల్లు ఉన్నది. మహాశయులు గారి భార్య కాశీమణి గారు, ఈవిడ పేరు కాశీమణి గారు, ఆయనకి ఎదురొచ్చారనమాట. వెళ్ళంగానే కాశీమణి గారు యోగానందుడిని రానాయన లోపలికి రా కూర్చో అని చెప్పేసి ఒక మెత్తగా ఉన్న ప్లేస్లో కూర్చోబెట్టారనమాట. ఆయన చూడడానికి ఈవిడ కాశీమణి గారు ఎలా ఉంటారంటే చాలా సన్నని మెడ మధ్య శరీరం గలవారు. అండ్ పసిమి ఛాయ, మంచి ఛాయ, మంచి శరీర ఛాయ ఉంది. అండ్ విశాలమైన నేత్రాలు ఉన్నటువంటి. అండ్ ఈవిడ వయసు పెద్దగా ఉన్నప్పటికీ చిన్న వయసులానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ ఆధ్యాత్మిక సుగంధం అనేది కూడా ఆవిడ దగ్గర నుంచి ఈయనకి తెలుస్తుంది. యోగానంద గారు కాశీమణి గారిని అడుగుతారు, మాత లాహరి మహాశయులు గారి యొక్క కొన్ని స్టోరీస్ నాకు చెప్పండి, ఆయన మీతో ఎక్కువ టైం ఉన్నారు కాబట్టి మీకు ఇంకా ఆయన గురించి లోతుగా తెలుసు కాబట్టి ఆయన విశేషాలు నాకు తెలుసుకోవాలని ఉంది, కొంచెం చెప్పండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారనమాట యోగానందుడు కాశీమణి శైలి గారు. మరియు కాశీమణి గారు సంసార జీవితం గడిపినటువంటి ఒక గదిలోకి యోగానందుడిని తీసుకుని వెళ్తారు. తీసుకువెళ్ళి అక్కడ చెప్తారనమాట ఏమని అంటే, ఇదిగో యోగానంద ముకుంద, ఇక్కడే నేను చాలా ఏళ్ల తర్వాత ఇదే ప్లేస్లో ఇదే గదిలో చాలా ఏళ్ల తర్వాత నేను మా వారి యొక్క దివ్యత్వాన్ని నేను తెలుసుకున్నాను. అప్పటి వరకు నాకు తెలియదు అసలు. ఒకరోజు ఇలా ఈ విధంగా మామూలుగా ఈ గదిలోనే పడుకుని ఉన్నాను, నిద్రపోతూ ఉండగా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఏంజెల్స్ అన్నమాట, దేవదూతలు కనిపించారు. వాళ్ళు చాలా సుకుమారంగా చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే నేను అది కళ నిజమా అన్నట్టుగా అలా ఉందన్నమాట. సరే ఓ కళ్ళు తెరిచి చూస్తే మొత్తం తెల్లగా ఉందంట, గదంతా తెల్లగా ఉంది. అండ్ ఆ కళ్ళో తను ఏదైతే కళ అనుకుంటున్నారో ఆ దేవదూతలు అక్కడ కనిపిస్తున్నారు. ఏంటి కళ, ఇదంతా కళే అని చెప్పేసి ఆవిడ అనుకుంటున్నారంట. కళ అనుకుంటుంటే మళ్ళీ పక్కకు చూస్తే లాహరి మహాశయులు గారు పైన గాల్లో తేలుతూ ఉన్నారంట. ఒక పక్క నుంచి దేవదూతలు ఉన్నారు, ఇంకో పక్క నుంచి లాహరి మహాశయులు గారు గాల్లో తేలుతున్నారు. స్టన్ అయిపోయి నుంచిందనమాట షాక్లో. ఇదంతా కళే అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఆలోచిస్తుంటే కాదు, నువ్వు ఇంకా కోలుకో, నువ్వు మేలుకో, ఇది కళ కాదు అని చెప్పేసి లాహరి మహాశయులు గారు మెల్లిగా అలాగా కింద దిగొచ్చారంట. కిందకి లాహరి మహాశయులు గారు దిగొస్తూ ఉండగా వెంటనే గురుదేవా అని చెప్పేసి కాశీమణి గారు గట్టిగా అరిచేసేసి ఆయన పాదాల దగ్గర పడ్డారంట. నన్ను ఈ మీ శిష్యురాలుగా స్వీకరించండి, ఇప్పటి వరకు నేను ఒక అజ్ఞానంలో ఉండిపోయాను,
నన్ను ఇక్కడి నుంచినైనా నాకు క్రియాయోగ దీక్ష ఇచ్చి నన్ను నీ మీ శిశురాలను చేసుకోండి అని చెప్పేసి ఆవిడ అడుగుతారు. తప్పకుండా నువ్వు నా శిశురాలవే అని చెప్పేసి క్రియాయోగ నీకు దీక్ష ఇస్తాను అని చెప్పేసి చెప్తారనమాట. చెప్పి ఇదిగో ఈ దేవదూతలు ఉన్నారు కదా వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకో అని అంటారు. ఆ దేవదూతలు ఏంటి అంటే దగ్గరకు వచ్చి ఆవిడ దగ్గరకు వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడతారనమాట. కాళ్ళ మీద పడి మీరు చాలా పుణ్యాత్ములు, లాహరి మహాశైలి గారి యొక్క భార్యగా మీరు ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి ఆవిడకి పాదాల మీద పడంగానే ఆటోమేటిక్గా వాళ్ళు మాయమైపోతారు. అంటే ఇంకా గది అంతా చీకటి అయిపోతుంది అనమాట. అంతకుముందు తెల్లగా వెలుతురుగా ఉన్న గది చీకటిగా అయిపోతుంది అనమాట. సో ఇక మన లాహరి మహాశైలి గారు ఆవిడకి క్రియాయోగ దీక్ష ఇవ్వడం జరుగుతుంది. లాహరి మహాశైలి నుదుటి మీద ఈ విధంగా ఆవిడ నుదుటి మీద ఈ విధంగా ఇక్కడ వేలు పెడతారనమాట. పెట్టినప్పుడు అక్కడ ఆవిడకి ఆధ్యాత్మిక నేత్రం అనేది కనిపిస్తుంది అనమాట. ఆధ్యాత్మిక నేత్రంలో చుట్టూ గోల్డ్ కలర్ ఉంటుంది. ఆ గోల్డ్ కలర్ లోపల బ్లూ కలర్ అనేది ఉంటుంది అనమాట. ఆ బ్లూ కలర్ లోపల మనకి ఐదు మొనల నక్షత్రం అనేది ఒకటి కనిపిస్తుంది అనమాట. అలా కనిపించినప్పుడు ఆ నక్షత్రం లోపలికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి మన లాహరి మహాశైలి గారు చెప్పడం జరుగుతుంది. అలా లోపలికి ఇంకా డీప్గా వెళ్తున్నప్పుడు ఆవిడకి చాలా ఇంకా అక్కడ అలా సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారనమాట. ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చిన తర్వాత క్రియాయోగ దీక్ష అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇంకా ఆయన అలా ఇక ఇచ్చిన తర్వాత ఇక ఎప్పటికీ ఆయన ఆ గదిలోకి రాలేదంట. ఎప్పుడూ కిందే శిష్యులతోనే కింద గదిలోనే శిష్యులతోనే గడిపేవాళ్ళు. ఈ మధ్య సంభాషణ అయిపోయిన తర్వాత ఆవిడ మౌనం అయిపోతారు. మౌనంగా ఉంటే యోగానందుడు ఇంకా చెప్పమని ఆవిడని అడుగుతాడనమాట. అడిగినప్పుడు సరే అని చెప్పేసి ఇక తప్పేది లేక ఇంకొక స్టోరీ నీకు చెప్తాను. మా ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణ, దానివల్ల నా పాపాన్ని నేను కడిగేసుకుంటాను నీతో చెప్పి అని చెప్తారు. ఏంటంటే క్రియాయోగ దీక్ష తీసుకున్న కొన్ని రోజులు అంటే క్రియాయోగ దీక్ష ఇచ్చిన తర్వాత ఆవిడకి ఇచ్చిన తర్వాత కాసిమండిగా క్రియాయోగ దీక్ష తీసుకున్నాక ఏమైంది, లాహరి మహాశైలి ఎక్కువ కాలం కింద శిష్యులతోనే గడుపుతున్నారు కదా. సో ఆ టైంలో ఈవిడ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారనమాట. ఇన్సెక్యూర్గా లోన్లీగా గడపడం వల్ల కాసిమణి గారు ఇన్సెక్యూర్గా లోన్లీగా ఒంటరిగా అనిపించి ఒకసారి ఏదో పని మీద లాహరి మహాశైలి ఒక గదికి వస్తారనమాట. పైన గదికి వచ్చినప్పుడు ఆయన వెనకాలే ఈవిడ వచ్చేసేసి గబగబా రెండు మాటలు అనేస్తారంట. ఏమని, ఏంటి అసలు మీకు ఇక భార్యాపిల్లలు ఏం అవసరం లేదా, ఎప్పుడు ఆ శిష్యులతో అక్కడే ఉంటారా, పిల్లల కోసం భార్య కోసం కొంచెం సంపాదించాలని మీకేం లేదా అని చెప్పేసి చాలా గట్టిగానే అడగడం వల్ల వెంటనే లాహరి మహాశైలి అక్కడి నుంచి మాయమైపోతారు. అంటే ఆవిడకి కనిపించరనమాట, కళ్ళకి ఆయన ఆవిడ కళ్ళకి లాహరి మహాశైలి కనిపించట్లా మొత్తం చూస్తుంది అనమాట. ఎక్కడ ఎక్కడ అని చూస్తుంటే పైన ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నానని చెప్పేసి అనేసరికి పైన చూస్తే పైన ఇంటి కప్పుకి ఆయన తల అంటేలాగా అంత పైన ఉన్నారనమాట. ఉంటే గురుదేవ ప్లీ రండి కిందకి రండి, నా పాపిష్టికలు మిమ్మల్ని ఏమి చూడలేకపోతుంది, రండి కిందకి రండి అని చెప్పేసి అడిగితే అప్పుడు ఆయన కిందకు వచ్చిన తర్వాత చెప్తారు, నీకు ఈ చిన్న పనికి మాలినటువంటి డబ్బు కోసం బంగారం కోసం నువ్వు ఆశపడద్దు, దానికోసం ఆరాట పడద్దు, భగవంతుడిని అన్వేషించడానికి నీ ఆరాటం అంతా చూపించు. సో అదే నీకు ఉపయోగపడుతుంది, ఇదంతా ఏం ఉపయోగపడదు. అయినప్పటికీ నా యొక్క శిష్యుడు ఒకడు నీ కోసం మీ పిల్లల కోసం మొత్తం డబ్బు సమకూరుస్తాడు, నువ్వేమి దాని గురించి దిగులు పడద్దు అని చెప్పేసి ఆవిడని హెచ్చరిస్తారు. మరుసటి రోజు యోగానంద అక్కడి నుంచి వెళ్ళిపోయి మరుసటి రోజు వాళ్ళ కొడుకులు మన లాహరి మహాశైలి గారి యొక్క పుత్రులు ఇద్దరు ఉంటారు, తిన్కౌడి దుకౌడి లాహరీలు. తిన్కౌడి లాహరి అండ్ దుకౌడి లాహరి వీళ్ళిద్దరితో కూడా ఈయన కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. సో ఇట్లా ఇంకా ఇదే కాదండి, లాహరి మహాశైలికి వాళ్ళ వైఫ్ మాత్రమే శిష్యురాలు కాదు, ఇంకా చాలామంది శిష్యులు. ఈవెన్ యోగానంద గారి యొక్క అమ్మగారు కూడా ఈవిడికి శిష్యురాలు. అట్లాగే అభయ అనే ఒక శిష్యురాలు కూడా ఉందన్నమాట. అభయ అనే శిష్యురాలకి 8 మంది పిల్లలు పుట్టి చనిపోతారనమాట. సో ఆ సందర్భంలో అడుగుతుందన్నమాట, ఇప్పుడు 8 మంది చనిపోయారు గురుదేవ, నా సంతానంలో పుట్టి చనిపోయారు, ఇప్పుడు 9వ సంతానం ఇది, ఈ 9వ సంతానమైనా నేను నిలుపుకోవాలి, ఏ విధంగా నాకు మీరే నన్ను దీవించాలని చెప్పేసి చెప్తూ అడిగితే, నువ్వు నీ గదిలో నువ్వు ఒక చిన్న
దీపం పెట్టు, ఆ దీపము తెల్లవార్లు వెలుగుతూనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిపోకూడదు అని చెప్పేసి ఆయన చెప్తారు. అట్లా ఈ అభయ వెళ్ళి వేరే వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పుద్ద పని. సో ఒక పక్క నుంచి పిల్ల డెలివరీ టైం అనమాట, ఇక్కడ దీపం అనేది వెలుగుతూనే ఉండాలని చెప్పేసి చెప్పారు. అయితే దీపం వెలుగుతూ ఉంది, ఇక డెలివరీ అవుతుంది, పాప పుట్టింది తెల్లవారేసరికి అనమాట. ఇక తెల్లవారిన తర్వాత ఒక చిన్న పాప పుట్టింది, తెల్లవారిన తర్వాత వాళ్ళు అంటే తెల్లారుజాము 3-4 ఆ టైంలో దీపం అనేది కొండెక్కిపోయే అవకాశం ఉందన్నమాట. ఆ టైంలో గబుక్కున ఒక తలుపు డోరు ఇలా తెరుచుకుని లాహరి మాసేలు కనిపిస్తారు, దీపం కొండెక్కుతుంది చూడండి అని చెప్పేసి గట్టిగా చెప్తారనమాట. దాంతో వాళ్ళ ఆ పెద్దవాళ్ళు ఎక్కేసి అందులో చమురు వేస్తారనమాట, మళ్ళీ అది వెలుగుతూ ఉంటుంది. అలా మళ్ళీ అక్కడి నుంచి ఇక లాహరి మాసేలు గారు మాయమైపోతారనమాట. సో అట్లా అభయ అనే శిశురాలకు కూడా ఈ విధంగా ఒక అలౌకిక ఘటన అనేది జరగడం జరుగుతుంది. లాహరి మాసేలు యొక్క శిష్యుల్లో ఇంకొకలైన కాళీకుమార్ రాయ్. సో కాళీకుమార్ రాయ్ గారు పొద్దునల్లా ఒక చోట పనిచేస్తూ ఉండేవాళ్ళు, అండ్ సాయంత్రానికల్లా పని ముగించుకుని లాహరి మాసేలు గారి దగ్గర శిష్యరికం దగ్గరికి వచ్చేసేవాళ్ళు అనమాట. సో అక్కడ ఈయనకి ఇదంతా చూసి వాళ్ళ యజమాని ఇది చూసి, ఏంటి నువ్వు ఈ బాబాలని వీళ్ళని నమ్ముతావా, నువ్వు ఆధ్యాత్మికంగా ఎక్కడికి పోతున్నావు చూసుకో, నువ్వు పిచ్చివాడు అయిపోతావు అని చెప్పేసి హెచ్చరిస్తారు. సరే అయినప్పటికీ ఆయన హెచ్చరిక కాదని ఈయన వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఒకరోజు వాళ్ళ యజమాని వీళ్ళ ఇతను వెనకాలే వస్తాడు, కాళీకుమార్ వెనకాలే లాహరి మాసేలు గారి దగ్గరికి వస్తారు. వచ్చి వాళ్ళ శిష్యు బృందంలో ఆయన కూడా కూర్చుంటాడు అనమాట. కూర్చోగానే లాహరి మాసేలు అంటారు, అందరినీ శిష్యులందరినీ వరుసగా ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అలా కూర్చుని కళ్ళు మూసుకు ఒకళ్ళు కళ్ళు ఇంకొకళ్ళు మూయాలని చెప్పేసి చెప్తారనమాట. అలా ఆ వరుసలో ఉంటారనమాట. అలా కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళందరికీ ఏమవుతుంది అంటే, ఒక ఎవరు కనిపిస్తున్నారు మీకు అని చెప్పేసి లాహరి మాసేలు అడుగుతారు. ఒక అమ్మాయి ఒక స్త్రీ కనిపిస్తుంది, ఒక ఎర్ర చీర కట్టుకుని స్త్రీ కనిపిస్తుంది అని అంటారనమాట. అందరినీ కళ్ళు తెరమంటారు. తెరిచిన తర్వాత కాళీకుమార్ గారి వైపు చూపించి చెప్తారు, చూడు ఎవరు ఆమెను గుర్తుపట్టావా అని చెప్పేసి అంటారనమాట. ఈయనకి తలదించుకుంటారు. తలదించుకుని నాకు మంచి భార్య ఉన్నప్పటికీ నేను ఈ స్త్రీ వెనకాల పడి చాలా డబ్బును నేను వృధా చేస్తున్నాను అని చెప్పేసి ఆయనకి థాట్ వస్తుందనమాట. వెంటనే ఈయన ఆ యజమాని గారు లహరి మాసైలు గారి కాళ్ళ మీద పడిపోయి, నాకు క్రియాయోగ దీక్ష ఇవ్వండి, నన్ను కూడా నీ శిష్యుడిగా చేర్చుకోండి అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు లహరి మాసైలు అంటారు, నేను శిష్యుడిగా స్వీకరిస్తాను, కానీ ఒక్క 6 నెలలు నువ్వు ఆవిడతో ఎలాంటి సంబంధం పెట్టుకోకుండా నైతిక జీవనం గడుపు, ఆ తర్వాత నా దగ్గరికి, అప్పుడు నేను నీకు ఇస్తాను అని చెప్పేసి అంటారు. ఒకవేళ నువ్వు ఈ 6 నెలలు ఈ రూల్ పాటించకపోతే ఇక నేను నీకు ఎప్పటికీ చెప్పనేమో అని చెప్పేసి అని కూడా అంటారనమాట. ఎలాగో 2-3 నెలలు ఆయన ఉంటారు, కొంచెం నైతికంగా మంచిగా ఉంటారు. కానీ ఒక 2 నెలల తర్వాత మళ్ళీ ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళడం, ఆవిడతో సంపర్కం పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. అలా జరిగిన తర్వాత ఇక ఆ 6 మంత్స్ తర్వాత ఆయన చనిపోతారు, ఒక జబ్బుతో చనిపోవడం జరుగుతుంది. లాహరి మాసేలు గారి యొక్క ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారనమాట, ఆయన పేరేంటంటే త్రైలింగ స్వామి. సో ఈ త్రైలింగ స్వామి గారు కూడా చాలా గొప్ప యోగి అన్నమాట. ఎలాంటి యోగి అంటే క్రీస్తు వంటి యోగి. క్రీస్తుతో, యేసు క్రీస్తుతో పోలుస్తారు ఈయన్ని, త్రైలింగ స్వామిని. ఎందుకంటే ఈయన 300 ఇయర్స్, 300 సంవత్సరాలు ఈయనకి ఉంటుంది వయసు ఉంది అని అంటారు. అంటే అన్ని సంవత్సరాలు బ్రతికారనమాట ఆయన. ఎలా ఇక శరీరం మీద ఎట్లాంటి స్పృహ లేని వ్యక్తి అన్నమాట. ఈవెన్ ఒక చిన్న గోచిగుడ్డ కూడా ఆయన కట్టుకునేవాళ్ళు కాదనమాట. పోలీసులు అయితే ఈయన్ని తీసుకెళ్లి జైల్లో కూడా పెట్టేశారు, ఆ విధంగా తిరుగుతున్నాడని చెప్పేసి. జైల్లో పెడితే మొత్తం జైలు తాళాలు క్లోజ్, అంతా క్లోజ్డ్గానే ఉంటుంది, ఎక్కడ హోల్ ఏమీ ఉండదు. కానీ ఆ జైల్లో నుంచి ఆయన మాయమైపోతారు. దాంతో ఈయనకి కొన్ని మహిమలు ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలుస్తుందన్నమాట. ఇంకా ఒక ఈయన ఎంత కాలమైనా ఏమీ తినకుండా ఉండగలరన్నమాట. ఆయన చూడడానికి లావుగానే ఉంటారు, కానీ ఎన్ని నెలలైనా సరే తినకుండా ఉంటారు. కానీ తినడం ప్రారంభిస్తే ఎక్కువ పెరుగు తినేసేవాళ్ళంట, కుండల కుండలు పెరుగు తినేసేవాళ్ళంట. అట్లా ఒకసారి ఒక వాళ్ళల్లోనే అతనితోనే త్రైలింగ స్వామి నేను నీ భక్తుణ్ణి అని చెప్పేసి దొంగ భక్తి ప్రదర్శిస్తూ ఒక అతను వచ్చి పెరుగు బదులు సున్నపు తేట అని అందులో పోసేశారంట. ఆ మొత్తం కుండలో సలసల కాగుతున్న సున్నపు తేటని పోసి ఇచ్చేస్తే మన త్రైలింగ స్వామి గారు దాన్ని తాగేస్తారు,
పూర్తిగా. సో తాగేసేస్తే తాగేసినా ఆయనకేమీ అవ్వదన్నమాట, ఏమీ అవ్వదు. కానీ తాగేసిన కాసేపటికి ఎవరైతే ఇది తెచ్చారో ఆయన, నా అమ్మో నాకు ఏదో అయిపోతుంది, నా మంటలు కక్కేస్తున్నాను, నా బాడీ అంతా మంటలు మంటలుగా ఉందని చెప్పి నన్ను ఏదైనా రక్షించండి రక్షించండి అని చెప్పేసి అరవడం మొదలుపెట్టారనమాట. అంటే ఈయన ఇచ్చింది ఆయన తీసుకున్నారు, బట్ అది రిజల్ట్ రిఫ్లెక్ట్ అయిందనమాట, ఆయన స్వీకరించలేదు దాన్ని. ఆయన చెప్పి నా పొట్టలో భగవంతుడు ఉన్నాడు అనే సంగతి నాకు తెలుసు కానీ నీకు తెలీదు. సో నేను తీసుకున్నదంతా నీకే అది రిఫ్లెక్ట్ అయిపోయింది అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇట్లాంటి కొన్ని సందర్భాలు, కొన్ని ఘటనలతో మనకి యేసుక్రీస్తు చెప్పినటువంటి కొన్ని మాటలు అనేవి గుర్తొస్తూ ఉంటాయన్నమాట. ఆయన చెప్పేవారు ఈ విధంగా, నమ్మే వాళ్ళనే ఈ సూచనలు అనుసరించి వస్తాయి. నా పేరు మీద వాళ్ళు దయ్యాలను విడిపిస్తారు, వాళ్ళు కొత్త భాషలో మాట్లాడతారు, పాముల్ని ఎత్తి పట్టుకుంటారు, వాళ్ళు ప్రాణాంతకమైనది ఏది తాగినా అది వాళ్లకు హాని చెయ్యదు, వాళ్ళు జబ్బు మనుషుల మీద చేతులు వేస్తారు, వాళ్ళు కోలుకుంటారు అని మన యేసుక్రీస్తు మాటలు త్రిలింగ స్వామి యొక్క చర్యల వలన కొన్ని గుర్తుకొస్తాయని చెప్పేసి చెప్తారనమాట. ఒక సందర్భంలో మన త్రైలింగ స్వామికి కూడా చాలామంది శిష్యులు ఉన్నారు. సో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తారనమాట, లహరి మహాశయులు గెస్ట్గా వస్తారు అక్కడ. ఆ రోజు కానీ త్రైలింగ స్వామి మౌన వ్రతం అయితే ఈయన గురించి, మన లహరి మహాశయులు గారి గురించి మాట్లాడడానికి త్రైలింగ స్వామి తన మౌన వ్రతాన్ని సైతం వదిలేస్తారు. వదిలేసి ఆ సభలో అందరూ ఉండంగానే లహరి మహాశయుల్ని బాగా పొగుడతారనమాట. ఎవరు? త్రైలింగ స్వామి. పొగిడినప్పుడు ఒక శిష్యుడు దాన్ని ఖండించేస్తారు, గురుదేవా ఏంటి మహాశయులు ఒక సంసార జీవితం గడుపుతున్న వ్యక్తి, మామూలు వ్యక్తి, సో అట్లాంటి ఒక సంసారికి మీరెందుకు అంత విలువిస్తున్నారు అని చెప్పేసి అడుగుతారనమాట. అడిగినప్పుడు త్రైలింగ స్వామి ఒకటే మాట చెప్తారు, నేను దేనికోసమైతే నా గోచిగుడ్డతో సహా నేను వదిలిపెట్టేశాను, కానీ ఆయన అలా కాదు, ఆయన అదే దానికోసం అమ్మ కాళీమాత ఆయన్ని ఎక్కడ ఉంచితే ఆయన అక్కడే ఉన్నారు. సో ఆ సంసారంలో ఉండాలి అని చెప్పేసి ఆయన అమ్మవారు కోరిక కాబట్టి ఆయన అక్కడ ఉన్నారనమాట. ఆ సంసారంలో ఉంటూ ఏది వదలకుండా ఆ సంసారంలో ఉంటూనే ఆయన నేను పొందినటువంటి అన్నీ ఆయన కూడా పొందారు. ఆ యోగులు శిష్యులు అడిగినప్పుడు త్రైలింగ స్వామి ఈ విధంగా జవాబు చెప్తారు, నాయన లహరి మహాశయులు దివ్య మార్జాల కిశోరం లాంటివారు, ఆ జగన్మాత తనని ఎక్కడ ఉంచితే అక్కడే ఉంటున్నారు. దేనికోసం నేను నా గోచిగుడ్డతో సహా ప్రతిదీ విడిచిపెట్టేశాను, ఆ పరిపూర్ణ సాక్షాత్కారాన్ని ఆయన సంసారిగా తమ పాత్ర తాము విద్యుక్తంగా నిర్వహిస్తూనే సిద్ధింప చేసుకున్నారు. సో ఏది వదిలిపెట్ల, సో ఆయన పాత్ర ఆయన సక్సెస్ఫుల్గా చేస్తూనే ఆయన పరిపూర్ణ సాక్షాత్కారాన్ని పొందారు కాబట్టి అని వాళ్ళ శిష్యులకి తెలియజేస్తారనమాట. సో ఈ విధంగా మనం ఈ చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ చాప్టర్తో మనం ఒకటే విషయం అర్థం చేసుకోవచ్చు, ఏంటి అంటే బాటమ్ లైన్ ఆఫ్ ద చాప్టర్, మనం సంసార జీవితం గడుపుతూనే మన పరిపూర్ణ సాక్షాత్కారాన్ని మనం పొందవచ్చు. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఏది వదిలిపెట్టలేవు, ఏది వదిలిపెట్టని అవసరం లేదు. సో ఏది వదిలిపెట్టకుండానే మనం పరిపూర్ణంగా మారొచ్చు, పరిపూర్ణ భగవంతుని యొక్క పరిపూర్ణ సాక్షాత్కారాన్ని మనం పొందవచ్చు ఈ సంసారంలో ఉంటూనే అనేది మనం ఈ చాప్టర్ నుంచి మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ.